काफी टाइम सिप एंड सी प्रेक्षकुल की शुभोदयम ईरोजु काफी टाइम सिप एंड सी कार्यक्रम में दिनपत्रिक वार्तलनु विश्लेषिंचडानिकि मन तो पटु सीनियर जर्नलिस्ट पोन्नूरु वेंकट श्रीनिवास गारु मरि वारिनि अडिगि ईरोजु विशेषालु एंटो चूद्दाम सर गुड मार्निंग अंड वेलकम टू काफी टाइम सर हेडलाइन चूद्दाम मुंदुगा साक्षी బాలికల ఓటు చదువుకే విద్యా ఉద్యోగాలకే తొలి ప్రాధాన్యం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి మెరుగు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలే ఎందుకు కారణం ఆంధ్రజ్యోతి పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత అరుదైన వ్యాధితో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స పరిస్థితి విషమించి తుదిశ్వాస సో మాజీ పాక్ అధ్యక్షుడు సైన్యాధికారులు ఆయన మరణశిక్ష కూడా విధించారు అప్పుడు ఈనాలో చూస్తే స్మార్ట్ పైన అక్కసై అమరావతి స్మార్ట్ సిటీపై నిర్లక్ష్యం జూన్ లోపే పూర్తి కావాలన్న కేంద్రం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు గాలికి గత ప్రభుత్వం ప్రారంభించినవి 10 వెనక్కి ఇది ఈనాడు ఒక వార్తలో చూస్తే ఆసుపత్రులు నిర్మిస్తే భూమి హెల్త్ హబ్బులలో 100 పడకల ఆసుపత్రులు నిర్మించే వారికి 5 ఎకరాల భూమి ఉచితం సీఎం జగన్ అన్ని ప్రధాన నగరాల్లో హెల్త్ హబ్బులు ఆధునిక వైద్య సేవలతో ఆసుపత్రులు అంకాలజీ కార్డియాలజీ న్యూరాలజీ ఆసుపత్రుల ఏర్పాటుకు సహకారం మంచిది సూర్యలో అమెరికాను మించిన సంపన్న దేశం మనది నిన్న మహారాష్ట్ర నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ నేడే తెలంగాణ బడ్జెట్ ఇప్పటికే బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం ప్రజాశక్తి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 22న జరిగింది సార్ దాంట్లో దాంట్లో మొత్తం 459,182 మంది రాస్తే 95,208 మంది పాస్ అయ్యారు సార్ సో వీళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తుకి ఈ నెల 13వ తేదీ సాయంత్రం లోపు సమర్పించాలంట సో అది కాన్స్టేబుల్ ప్రాక్టికల్స్ ఇవి సార్ ప్రధాన వార్తలు మన రాష్ట్ర వార్తలకు వస్తే ఇంకొక విశాలాంధ్రలో విశాఖలో సీఎం ఇల్లు ముమ్మర ఏర్పాట్లలో అధికారులు 100 కోట్లకు పైనే ఖర్చు సీఎం నివాస సముదాయంగా బే పార్కు ఇవి సార్ ప్రధాన వార్తలు సెప్టెంబర్లో వెలుగొండకి నీళ్ళు ఇస్తాం అదే నిన్న వైవి సుబ్బారెడ్డి గారు రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న పర్యటిస్తారనుకున్నాం కదా దాన్ని నిన్న పర్యటించారు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళతోటి చర్చ చేయడం జరిగింది జనరల్గా ఏంటంటే మన ఆగస్టు నాటికి నీళ్లు ఇవ్వాలని అనుకున్నారు రెండవ దీని ద్వారా సొరంగం ద్వారా అయితే అది మొన్న ఈ మధ్య కాలంలో ఈ కరోనా రావటం దీనివల్ల పనులు చేసేవాళ్ళు రాకపోవటం ఈ కొంత అవాంతరాల వల్ల కొంత పొడిగింపోయినట్లు ఉంది ఏదైనా సెప్టెంబర్ నాటికి తప్పకుండా నీళ్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే మొదటి సొరంగం కూడా పూర్తయింది అయితే దాని నుంచి నీళ్లు ఇవ్వాలంటే కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి దీనికి ప్రాజెక్టు రిజర్వాయర్లో రెగ్యులేటరీ పనులు పూర్తి కావాల్సి ఉంది రెగ్యులేటరీ పనులు పూర్తి అంటే ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి 7,200 కుటుంబాలు ఉన్నాయట వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పునరావాసం కల్పించడం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఉంటాయి ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేసి ఈ సెప్టెంబర్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకి వల్ల పూర్తి కావడం వల్ల ఏంటంటే మనకి ఒక ప్రకాశంకే కాదు ప్రకాశం నెల్లూరు కడప మూడు జిల్లాలకి కూడా లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మనకేంటంటే ప్రకాశం అటుపక్క కడపకు కూడా కొద్దిగా నీటి ప్రాంతం అక్కడ తక్కువ ఆ ప్రాంతాల్లో కాబట్టి దీని బాగా ఉపయోగపడుతుంది ఈ నెల్లూరు కంటే సస్యశ్యామలమైనటువంటి ప్రదేశమే అయినా కానీ కొన్ని మారుమూల ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఈ మూడు జిల్లాల్లో 30 మండలాల్లో 15 లక్షల మందికి తాగునీరు 4,500 ఎకరాలకి సాగునీరు కూడా అందించేదానికి అవకాశం ఉంటుంది ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పనులు ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి బడ్జెట్లో నిధులు కేటాయించడం పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది మా 9 త్వరగా పూర్తయి నీళ్లు కనుక వస్తే పశ్చిమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాకు ఒక గొప్పతనం ఏంటంటే ఇప్పుడు 26 జిల్లాల్లో విస్తీర్ణం స్థాయిలు చూసుకుంటే ప్రకాశం జిల్లా పెద్దది కాబట్టి విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి పంటలు ఇవన్నీ ఎక్కువ పండేదానికి అవకాశం ఉంటుంది సస్యశ్యామలం అయ్యేదానికి అవకాశం ఉంటుంది 26 జిల్లాలో బాగా మనం అనుకున్నట్టు సాధిస్తే అన్ని జిల్లాలకు ప్రథమ స్థానం వహించేదానికి కూడా అవకాశం ఉంటుంది దశాబ్దాల కళ నెరవేరినట్లే
సార్ గడప గడప కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? జరుగుతూనే ఉంది, 31వ డివిజన్లో కొనసాగుతుంది. అది పెద్ద డివిజన్ కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 31వ డివిజన్లో అన్ని ప్రాంతాలని, అంటే గడప గడప కంటే ఇదేదో ఒక బజార్లో నాలుగు ఇళ్ళకి వెళ్ళి వచ్చేది కాదు, మొత్తం ఎన్ని డోర్లు ఉంటాయో అన్ని డోర్స్కి వెళ్ళటం, అక్కడ వాళ్ళకు వస్తున్నటువంటి లబ్ధి గురించి అడగటం, అక్కడ వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవటం, వాటికి పరిష్కార దిశగా చేయటం, ఇవన్నీ కూడా 31వ డివిజన్లో చాలా జరుగుతుంది. ఇది బాగా విస్తృతంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళలు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవన్నీ అడగకుండా ఇస్తుంది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేసేటటువంటి ఈ సేవల్ని మేము మర్చిపోము. అలానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తప్పకుండా గెలుస్తారన్నటువంటి భరోసాని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కల్పిస్తున్నట్లు గడప గడపలో ఆప్యాయత పంచుతున్నటువంటి వార్త ఒకటి వచ్చింది. ఓకే రైట్ సార్, మంచిది. ఇక క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తాం. అంటే వాలీబాల్ మనకి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఆడేటటువంటిది కబడ్డీ, ప్రకాశం జిల్లాకి ప్రాశస్త్యం. ఎందుకంటే ఇక్కడ ఇసుక నేలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇసుక నేలల్లో ఈ చిన్నగంజాం, కొత్తపట్నం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కబడ్డీ ఆడతారు. అయితే వాలీబాల్ కూడా ఆడేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు, అంటే బీచ్ వాలీబాల్ ఇవన్నీ ఆడుతుంటారు. దీని సందర్భంగా వాలీబాల్లో ఇప్పటివరకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు సాధించలేదంట, మొన్న సాధించింది ఫస్ట్ మా ఇంత ఇప్పటికి ఉన్నటువంటి చరిత్రలో. కాబట్టి ఆ క్రీడాకారులందరినీ కూడా ఘనంగా సత్కరించారు. పాటిపండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో అందరు క్రీడాకారులను కూడా సన్మానించారు. దీనికి సిద్ధ సూర్యప్రకాశ్రావు గారు యాపిల్ గ్రానైట్స్ అధినేత, ఆయన్ని పిలవటం జరిగింది. పిలిస్తే వారు ఏమని చెప్పారంటే ఈ క్రీడాకారులకి ఇంకా అన్ని స్థాయిల్లో కూడా ప్రథమ స్థానం సాధించే దిశగా వీళ్ళకి తన సంపూర్ణ సహకారాలు అందిస్తానని చెప్పి ఇప్పుడు రైజ్ కాలేజ్ ఎదురుగా ఒక రెస్టారెంట్ని కూడా నిర్మించారు. దాంట్లోనే ఒక ఈ వాలీబాల్ కోర్టును దాన్ని ఏర్పాటు చేసి ఈ క్రీడాకారులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉచిత వసతి ఇవన్నీ కల్పించడం, వీళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వటం ఇవన్నీ కూడా నేను చేస్తాను. కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో ఏ క్రీడలైనా సరే తన వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తానని సిద్ధ సూర్యప్రకాశ్రావు గారు నేను వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించడం జరిగింది. ఇదే ఉత్సాహంతో మహిళల జట్టు కూడా మంచి జట్టు ఉంది. మన కబడ్డీ అయితే మన జిల్లా జట్టు వస్తుందంటే ఒక రంగా అవతల వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ప్రకాశం జిల్లాకే వస్తుంది అన్నటువంటి స్థాయికి కబడ్డీ వెళ్ళింది. ఈ వాలీబాల్ కూడా అటువంటి స్థాయికే వెళ్ళాలని మనం కూడా కోరుకుంది. తప్పకుండా సార్, ఇంకా బాగా ప్రోత్సహించాలి సార్ క్రీడల్ని. క్రీడాకారులు ప్రోత్సహించాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేది కొంత మేరకే ఉంటుంది, ఈ స్పాన్సర్సే ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఈ మధ్యకాలంలో చాలామంది ఒంగోలు మన జిల్లా నుంచి వస్తుంటే స్పాన్సర్స్ కూడా వస్తున్నారు వాళ్ళ యొక్క ప్రతిభని గమనించి. ఏంటి సార్, నిన్న బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రణీత్ రెడ్డి. ఇప్పుడు కొత్తపట్నం వెళ్ళే రోడ్లో బకింగ్హామ్ బ్రిడ్జి మీద ఇది కెనాల్ మీద బ్రిడ్జి కడుతున్నారు కదా, ఆ పనులని పరిశీలించడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద కూడా సీరియస్గా అవ్వడం జరిగింది. ఎందుకు అప్పటి నుంచి పనులు ముమ్మరమైనాయి, ఇప్పుడు ముగింపు దశకు వచ్చిందట. నిన్న బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అన్నటువంటి దాని మీద కూడా పరిశీలన చేయడం జరిగింది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని మీద ఈ తారు రోడ్డు నిర్మాణం కూడా చేస్తున్నారు. ఒక లేయర్ తోటి అయితే వేశారట. ఇంకా భారీ వాహనాలు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి, అంటే బ్రిడ్జి మీద చేసేది కాబట్టి మాటిమాటికి రిపేర్ చేసేది కాదు, అందుకని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా దాని మీద వేసి స్టాండర్డ్గా వేసేదానికి పనులు జరుగుతున్నాయి అని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. 15 రోజుల్లో మొత్తం పనులు పూర్తయ్యేదానికి అవకాశం కూడా ఉందని చెప్పి కాంట్రాక్టరు చెప్పారు. బాలినేని శ్రీనివాస ప్రణీత్ రెడ్డి గారు కూడా వారికి తగు సూచన చేసి వెంటనే దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళకి సూచన చేయడం జరిగింది. మొత్తంగా అది వచ్చింది అనుకోండి, ఈ కొత్తపట్నం పోయే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కొత్తపట్నం వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఆ బీచ్గా కూడా బాగా అభివృద్ధి చెందింది కొత్తపట్నం. రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆక్వా కల్చర్ కూడా అక్కడ వేస్తున్నారు. చేపల మార్కెట్కి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇవన్నీ కూడా పూల తోటలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ, కాబట్టి వాళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి త్వరగా కావాలని మనం కూడా కోరుకుందాం. వెల్కమ్ బ్యాక్. శాస్త్ర మండలి వేదికగా పీడిఎఫ్ సార్ ప్రజా పోరాటం అంటే తూర్పు రాయలసీమ పట్టభద్రులకి అలానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అది త్వరలో వచ్చే నెలలో అనుకుంటా దాన్ని ఎలక్షన్ జరగబోయేది. దీనికి సంబంధించి పీడిఎఫ్ అభ్యర్థులు అంటే
वामपक्ष బలపరిచిన అభ్యర్థులు ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ పిడిఎఫ్ మీద ఇంకెవరు ఉపాధ్యాయులుగా పోటీ చేస్తున్నట్లు కూడా కనపట్టల అంటే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయిగా ఏపీటిఎఫ్ యూటిఎఫ్ ఆపస్ రకరకాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి ఎవరిని పోటీ చేయబెట్టినట్టు కనపట్టల అంటే ఇప్పుడు ఉపాధ్యాయుల నుంచి నిలబడుతుంది పిడిఎఫ్ తరపు నుంచి కాబట్టి అన్ని సంఘాలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే దానికి కూడా అవకాశం ఉంది నిన్న యూటిఎఫ్ ఆధ్వర్యంలో వీళ్ళ పరిచయ కార్యక్రమం కూడా ఒంగోలు ఏర్పాటు చేశారు అంతకుముందు వీళ్ళ తరపున గెలిచినటువంటి వాళ్ళు లక్ష్మణరావు గారు విఠల బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు నిన్న వీళ్ళిద్దరిని ఇక్కడ ఇప్పుడు పోటీ చేసేటటువంటి వాళ్ళని పరిచయం చేశారు మేకడ వెంకటేశ్వర రెడ్డి పి బాబు రెడ్డి వీళ్ళిద్దరిని కూడా నిన్న పరిచయం చేసి శాసనమండలిలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల గురించి వాళ్ళ వాణి వినిపించాలంటే పిడిఎఫ్ అభ్యర్థులు ఉంటేనే మీ వాణి వినిపించేదానికి అవకాశం ఉంటుంది సమస్యల పరిష్కార దిశగా కూడా అక్కడ మాట్లాడేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు అలానే పిడిఎఫ్ తరపున పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూడా ఒకళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎంపిక చేసినట్లయితే ప్రజా పోరాటం చేయడానికి కూడా అంటే అది ఎగువ సభ కాబట్టి అక్కడి నుంచి ఏదైనా బిల్లు పాస్ కావాలన్నా సరే అక్కడ రావాల్సింది కాబట్టి ఈ ప్రజాపక్షం వహించాలంటే పిడిఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు గారు విఠప్ప బాలసుబ్రహ్మణ్యం గారు నిన్న కోరారు లేదు సార్ ఆన్లైన్లో మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనలు ఇప్పుడు ఆన్లైన్లో మందుల విక్రయాలు జరుగుతున్నాయి మనం సెల్ ఫోన్ ఓపెన్ చేసామనుకోండి ఆన్లైన్లో ఇవన్నీ కూడా వస్తుంటాయి అయితే దానివల్ల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికంటే వాళ్ళకి మందులు అమ్మకూడదుగా అది రూల్ అది అట్లాంటిది ఇప్పుడు ఆన్లైన్లోకి మనకు కావాల్సినటువంటి మందుల్ని మనమే పెట్టుకోవటం మనమే తెప్పించుకోవటం వల్ల ఏమవుతుందంటే కొన్ని డూప్లికేట్ మందులు కూడా అక్కడి నుంచి వస్తున్నాయట అవకాశం ఉందట ప్లస్ డేట్ అయిపోయినటువంటి మందులు కూడా పంపిస్తున్నారట దీనికి తెలియక వాళ్ళు మింగటం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావటం కొంతమంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆన్లైన్లో మందుల విక్రయాలని ఆపేయాలని ఉద్దేశంతో దాని మీద చట్టం కూడా తీసుకురావాలని మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు రేపు 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు దీనిలో భాగంగా రేపు 15వ తేదీ ప్రకాశం భవనం దగ్గర పెద్ద ర్యాలీని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఒక నిరసన సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మెడికల్ షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కొనుక్కునేవాళ్ళు కూడా ఉంటారు పాపం కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉండవు కాబట్టి ముందుగానే కావాల్సిన వాళ్ళు కొని పెట్టుకుంటే మంచిది ఈ ఆన్లైన్లో మందులు కొనటం అన్నది కూడా ఇప్పుడు మనకి లోకల్లో కూడా 20% దాకా అన్ని మెడికల్ షాపుల్లో డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇక్కడే లోకల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి ఏదైతే ఉందో అది ఇక్కడే మనం చెక్ చేసుకొని కొనుక్కోవటం మంచిది వెళ్ళొచ్చు మళ్ళీ వాళ్ళ దగ్గర మార్చుకొని తెచ్చుకునే దానికని కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది డీలర్స్ అడుగుతున్నట్టు కూడా న్యాయమైనటువంటి కోరికే కాబట్టి ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించి ఇటువంటివి వాటిని ఆన్లైన్ లేకుండా చేస్తే మంచిది ఇక 15 నుండి బెంగళూరులో స్టోన్ ఆఫ్ ఫైర్ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది సార్ అది అవును ఇది అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో స్టోన్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది అంటే మనకి ఒంగోలు గ్రానైట్ గెలాక్సీ ఉంది కదా ఎవరు అంటే వాళ్ళ భూమిలో నుంచి లభించినటువంటి మనకి గెలాక్సీ గ్రానైట్ ఇక్కడ ఫేమస్ బాగా గెలాక్సీ అంటే ఇంటర్నేషనల్గా ఎక్కడ ఈ గెలాక్సీ ఉండదట దొరకదు దాన్ని బాగా మెరుస్తున్నట్లు ఉంటుంది దానిలో చుక్కలు చుక్కలుగా ఉంటాయి అవన్నీ కూడా అది గోల్డెన్ టైప్లో ఉంటాయి గ్రే కలర్లో ఉంటాయి అది అద్భుతమైనటువంటిది చైనా మార్కెట్ బాగా విపరీతంగా ఉండేది ఇప్పుడు ఈ కరోనా వల్ల చైనా మార్కెట్ కూడా ఏదో తగినట్టుంది అయినా కానీ వీటితోటి కళాఖండాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు కళాఖండ మన ఇంట్లో కూడా మనకి డైనింగ్ టేబుల్స్ కానీ టీ పాయిల్ కానీ ఇవన్నీ బొమ్మలు కానీ వీటితో తయారు చేస్తారు అంటే ఎవరికి వాళ్ళు ఇవన్నీ తయారు చేసినవన్నీ కూడా ఒక చోట ప్రదర్శిస్తే దీని ద్వారా మనకి ఎగుమతులకి అవకాశం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది బయ్యర్స్ వీళ్ళందరూ వస్తారు క్వాలిటీ అన్నీ చూసుకొని ఈ దీనివల్ల విదేశీ మార్గద్రవ్యం మనకి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానికి ఈ స్టోన్ ఆఫ్ ఫైర్ ఉపయోగపడుతుంది ఇది కూడా రేపు 15వ తేదీ నుంచి బెంగళూరులో 15 నుంచి 18 వరకు నిర్వహించేదానికి ఏర్పాట్లు చేశారు మన జిల్లా నుంచి మరి ఎన్ని కంపెనీలు వెళ్తాయో ఎందుకు చూడాలి ఇక అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిన్న ఒంగోలులో కొద్దిగా సాంస్కృతిక ఆదివారం అంటేనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి నిన్న సివిఎన్ రీడింగ్ రూమ్లో ఘంటసాల మాస్టర్ గారి పేరుతోటి
మంచి సంగీత విభావం ఏర్పాటు చేశారు. అలానే చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జై శాంభవి సాంస్కృతిక సమితి అనుకుంటా వాళ్ళు 108 దేవాలయాల్లో ఉచితంగా భక్తి సంగీత విభావం ఏర్పాటు చేశారు. ఉచితంగా వీళ్ళే వెళ్ళి అది నిన్న ముగింపు అయితే అక్కడ ముగింపు కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ భక్తి గీతాలతోటి బాగా అలరించారు. మంచి కార్యక్రమం. 108వ దేవాలయం అన్నో అక్కడ జిల్లాలో ఉన్నటువంటి భక్తి సంగీతం పాడేవాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మంచి కార్యక్రమం చేశారు. అలానే త్యాగరాజస్వామి అంటే మన వాళ్ళ పూర్వీకులు మన జిల్లాలో పుట్టారని తెలిసినటువంటి విషయమే. దానికి సంబంధించి త్యాగరాజుని ఆరాధన మహోత్సవాలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. అక్కడ మ్యాండలిన్ కచేరీ, త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఆలపించడం ఇవన్నీ కూడా చేశారు. డాక్టర్ నాగమాధురి గారు నిన్న చక్కగా ఆయన త్యాగరాజస్వామి గారి కీర్తనలు ఆలపించి సుభాని అని ఆయన ఇంటర్నేషనల్ ఇది ఆర్టిస్టు మ్యాండలిన్ వాయించడంలో ఆ కచేరీ కూడా బాగా జరిగింది. మొత్తం మీద సాంస్కృతికంగా మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ముందుంటుందిలేండి. నిన్న బాగా ఉత్సాహభరితంగా ఒంగోలు చాలా స్కూల్స్లో కూడా బాగానే జరిగినట్టు సార్. నిన్న సాయిబాబా సెంటర్ స్కూల్స్లో కూడా కళా సాంస్కృతిక కార్యక్రమం నారాయణ ఇవన్నీ కూడా నిన్న ఎక్కువ సాంస్కృతిక సంబరం నిన్న జరిగింది. ఎందుకని మరి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొన్ని ముఖ్యమైన వార్తలపై చక్కని విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిపెన్సీ కార్యక్రమం. తిరిగి రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.